హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మగవాతాత్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే టేస్టీగా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో పొటాటో వెడ్జెస్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. వెడ్జెస్ అంటే అందరికీ ఫేవరెట్ కదా. ఇప్పుడు వాటిని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ దీనికి ముందుగా 3 నుంచి 4 వరకు బంగాళదుంపలను తీసుకొని ఇలా పిల్ ఆఫ్ చేసి పొడవుగా మందంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 30 మినిట్స్ వరకు వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని 1/2 బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇవి 1/2 బాయిల్ అవ్వటానికి 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆపేసి వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 to 5 టీ స్పూన్స్ వరకు మైదాపిండిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సారీ అండి, ఇక నేను 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో కూడా వేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం రవ్వ దోశకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి మరీ లూజ్గా అనిపిస్తే ఇందులోకి ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకోవాలి. మనము మిర్చీలు వేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా ముక్కలను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 4 to 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ లో ఫ్లేమ్లో కాకుండా, మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఈ కలర్కి వచ్చాక వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2nd బ్యాటర్ అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, వీటిని కూడా ఇలా కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసి ఇలా కరిగించుకోవాలి. ఇలా బటర్ని కరిగించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే కొద్దిగా ఆలిగనను కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్లో కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో వెడ్జెస్ని వేసుకొని అంతా కలిసేలా టాస్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వెడ్జెస్ని మయోనీస్తో లేదా టొమాటో కెచప్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. టమాటో కెచప్తో కంటే మయోనీస్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది.
చూశారు కదా, వీటిని చేయటం చాలా ఈజీ. మీకు కనుక వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో తిరిగి నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దానిపై ట్యాప్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.